సో 24 అవర్స్ లో రేపు ఎల్లుండి మరింత పాడు పనులు చేస్తారని మనస్ఫూర్తిగా వైసీపీని ఆకాంక్షిస్తూ, సరే ఆయన బాధపడతా ఉన్నారు నేను ఊగిపోతా మాట్లాడతానని చెప్పి, సరే ఓ పని చేస్తాను ముఖ్యమంత్రి గారికి రేపటి నుంచి ఇలా 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 మాట్లాడు అది ఓకేనా, ఇక రేపటి దయచేసి నేను ఇట్లా ఇట్లా నేను మాట్లాడు, నేను మాట్లాడతానంటే ఈరోజు నుంచి నేను మీకు బాగా పనిచేస్తాను ముఖ్యమంత్రి గారికి ఇది ఓకేనా కొనుక్కుందాం. ఫస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రికి అమ్మ ఒడి పథకంలో ఆ మాటలేంటి, ఏంటా మాటలు, రాష్ట్ర ముఖ్యమంత్రులేనా మీరు, నేను చెప్పు తీసి చూపించానంటే చాలా కథ జరిగింది దాని వెనక, మీ కూడా పోయిన చెప్పులు ఇంకా నన్ను అడక్కండి, అవి చెప్పులు పోతే ఎన్నిసార్లు నేను అవ్వాలి కాదు, మీరు అడుక్కు వెళ్ళి అడుక్కుంటున్నాను ఎన్ని వేరు కానీ అన్నీ మనకి ఎక్కడొక చోట ఒక భవిష్యత్తు బలంగా ఉండాలి. ఇందాక పెద్దలు మనోహర్ గారు మాట్లాడుతూ కేసులు గీసులు ఇన్ని మాట్లాడుతూ ఉంటే ప్రతి ఒక్కరికి నిజంగా రాజకీయాల్లో మార్పు రావాలి అంటే పోరాటం చేయిందే మార్పు రాదు, ఒత్తిడి తీసుకుందే మార్పు రాదు, అలాగే కేసులు గురించి భయపడితే మార్పు రాదు. అంటే రాజకీయం ఎవరు చేయగలరంటే ధైర్యంగా ఉన్నవాడే చేయగలడు, కెపాసిటీ ఉండాలి రాజకీయాలు చేయడం. నేను సింపుల్ చాలామందికి చెప్తా, మీకు ధైర్యం లేకపోతే దయచేసి రాజకీయాల్లోకి రావద్దు, అది ధైర్యం ఉన్న వాళ్ళకి వదిలేసేయండి. ఒకడే ఉంటాడు ధైర్యవంతుడు, 10 మందే ఉంటారు, ఇన్ని కోట్ల మందికి ధైర్యం రాదు. జనసేనకి ఇంతమంది యువత బలం ఉందంటే, ఆడపడుచుల బలం ఉంది, నాయకులు బలం ఉందంటే అంత ధైర్యంగా నిలబడున్నారు మీరు, నిజంగా అమ్మా నిజంగా. అంటే మనం భయపడే కొద్దీ భయపెట్టేస్తారు, మనకి ఏముంటుంది, వీళ్ళందరూ ముఖ్యమంత్రి స్థాయి భయపెట్టేస్తాడు, పోలీసు అధికారులు ఉంటారు, రెవెన్యూ అధికారులు ఉంటారు, ఓ చిన్నపాటి కంప్లైంట్ తీసుకోవాలంటే ఎమ్మెల్యే గారిని, ఎమ్మెల్యేకి దేనికింటే సంబంధం, మాకు పెన్షన్ రావట్లేదంటే ఎమ్మెల్యే గారు చేసి సంతకం తీయించుకుని దీనిక మిమ్మల్ని ఎన్నుకుంది, ఎమ్మెల్యే ఒక గుత్తాధిపత్యం ఏంటి, నాకు ఏ ఎమ్మెల్యే మీద వ్యక్తిగతంగా కోపాలు ఉండవు, ముఖ్యమంత్రి మీద వ్యక్తిగతంగా కోపాలు ఉండవు, కానీ ఒక కస్తూరిబా పాఠశాల అంటే మహాత్మా గాంధీ లాంటి గొప్ప మహనీయుడు ఆయన సతీమణిగా ఉండి కస్తూరిబా గాంధీ ఆవిడ అలాంటి మహానుభావుడికి అండగా ఉన్నందుకు ఒక కాలేజీ పేరు పెట్టారు ఆవిడకి. మీ నాన్నగారు మీ అమ్మగారు కాలేజీలు పెట్టుకోవాలంటే సొంతంగా మీ డబ్బులన్నీ పెట్టుకొని మీరే చేసి, ఎప్పటి నుంచో ఉన్న గౌరవార్థం, వారి గౌరవార్థం ఉన్న కస్తూరిబా కళాశాల పేరు తీసేసి పెట్టు, మీ తల్లిదండ్రుల పేర్లు పెట్టుకొని సంతోషంగా పెట్టుకోండి, కానీ ఇలా కాదు, ఇవన్నీ అడిగేవాడు ఎవడు లేడు. ఇప్పుడు డిఎన్ఆర్ కాలేజీ కానీ